ఉండే తీరాలి. అంటే ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన లెవెల్కి వెళ్ళిపోయినాక ఆయన అవసరం ఏ రోజు వచ్చినా, పైగా ఆయన చెప్పారు, అక్కడే చెప్పారు కదా, నేను ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పారు. చాలు, ఇక అంతకంటే కావాల్సింది ఆయన అవసరానికి కావాల్సిన వస్తే ఉండి, నేను అసలు అవసరానికి కూడా ఉండను, నాకు మీకు సంబంధం లేదు అంటే తగదింపులు తెంచుకుంటే అప్పుడు మనం ఆయన గురించి డిస్కస్ చేయాలి. పాప ఆయన నేను ఉంటానన్నాడు. ఆయన ఏంటంటే ఊరికే పెద్ద మనిషి అని చెప్పి మళ్ళీ ఇందాక ఈయన అడిగినట్టు వెనక నుంచి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతా అంటే మనిషికి మనసు బాధ కలిగి ఉంటుంది. బాధ కలిగి నేను ఉండయా అన్నాడు. అదేం లేదు, అనవసరం చిల్లర గొడవలకి రానన్నాడు. దుప్పటి పంచాయతీలకి ఆయన ఎందుకు రావాలి? అప్పుడు ఆయన స్టేటస్కి ఆయన రెడ్డి మంత్రి చేశాడు, మెగాస్టారు, ఇండస్ట్రీలకి ఆయన తిరుగులేని నటుడు. ఆయన వచ్చి ఇవాళ దుప్పటి పంచాయతీలు చేస్తా కూర్చుంటే ఆయన పని అంతా చెడిపోతుంది. ఆయన ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఆయన ఏదైనా అవసరం వస్తే ఆయన నేను ఉంటానన్నారు, కానీ దుప్పటి పంచాయతీలకు రానన్నారు. ఐ థింక్ రీజనబుల్లీ రైట్.